బీసీ వృత్తి పనుల చాలా వరకు చాలా చక్కగా గౌరవించగలిగినాం చదువుకునే పిల్లలు చదువుకుంటా ఉన్నారు వాళ్ళకు విద్యాలయాలు కళాశాలలు స్కాలర్షిప్లు విదేశీ స్కాలర్షిప్లు అందిస్తూనే మిగతా ఎవరైతే పల్లెలలో పని చేసుకుని బతికే వాళ్ళు ఉంటారో గొర్రెల పెంపకం కావచ్చు చేప పిల్లల పెంపకం కావచ్చు బ్రహ్మాండంగా ఇండియాలోనే రికార్డు సృష్టించినటువంటి పరిస్థితి ఒకనాడు పదేళ్ల క్రితం తెలంగాణ ఏర్పడ్డ తర్వాత నేను రివ్యూ చేసిన సందర్భంలో తెలంగాణకు ప్రతిరోజు పదహారు వేల గొర్రెలు దిగుమతి అయ్యే పరిస్థితి ఈరోజు అది కంప్లీట్ తారుమారు అయిపోయి బ్రహ్మాండంగా మాంసం ఎగుమతిలో గొర్రెల పెంపకంలో తెలంగాణ చిన్న రాష్ట్రం భౌగోళికంగా అయినప్పటికీ పెద్ద రాష్ట్రాలను కూడా తలదన్ని నంబర్ వన్ స్థానానికి దిగింది ఆ అదే పద్ధతిలో చేప పిల్లలు కూడా ముప్పై మూడు వేల కోట్ల రూపాయల పిల్లల్ని చేపల్ని మన ముదిరాజ సోదరులు గంగపుత్ర సోదరులు ఇతరులు ఎవరైతే దానిలో నిమగ్నమై ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆర్థికంగా చాలా చక్కగా ఎదుగుతూ ఉన్నారు భవిష్యత్తులో కూడా వాళ్ళకి అదేవిధంగా బీసీ వర్గాల వారందరికీ సహాయం అందిస్తుంది ప్రభుత్వాన్ని మనవి చేస్తూ ఉన్నా ఈ మధ్యనే వారికి విశ్వకర్మలు కావచ్చు రకరకాలుగా చిన్న వృత్తి చేసుకునే రజక సోదరులు కావచ్చు నాయి బ్రాహ్మణ సోదరులు కావచ్చు వాళ్ళందరికీ కూడా ఒక లక్ష రూపాయలు వడ్డర సోదరులు కావచ్చు భవన నిర్మాణ రంగంలో పనిచేసే వాళ్ళు కావచ్చు కుటుంబానికి ఒక లక్ష రూపాయల చొప్పున కూడా పథకాన్ని ప్రారంభించి వాళ్ళకి అందించడం జరిగింది వాళ్ళందరూ సంతృప్తిగా ఉన్నారు భవిష్యత్తులో ఆ కార్యక్రమాలన్నీ యథావిధిగా కొనసాగించడం జరుగుతాయి అవన్నీ కూడా కొనసాగుతాయని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నా తెలంగాణ ఏర్పడ్డ నాడు అలుముకున్నటువంటి ఆ పరిస్థితులలో ఉన్నటువంటి పరిస్థితి మీకు తెలుసు ఈరోజు అనేక రంగాలలో అందరి అంచనాలు తలకిందులు చేస్తూ తెలంగాణ నంబర్ వన్ స్థాయికి దేశంలో ఎదిగింది ఆ విషయం కూడా మనందరి ముందు ఉంది దేశం ముందు కూడా ఉంది తలసరి ఆదాయంలో దేశంలో తెలంగాణ నంబర్ వన్ తలసరి విద్యుత్ వినియోగంలో దేశంలో నంబర్ వన్ తాగునీటి తాగునీటి విషయంలో అద్భుతమైనటువంటి ప్రతి ఇంటికి నల్ల సదుపాయం పెట్టి ప్రతి తండాలో ప్రతి మారుమూల పల్లెలో కూడా మంచినీళ్ళు ఇచ్చేది ఇస్తున్నటువంటిది ఇచ్చి రుజువు చేసినటువంటిది తెలంగాణ ప్రభుత్వం అట్లాంటి పనులన్నీ కూడా చేస్తూనే మేము ఒకటే నిర్ణయం ఆ రోజు తీసుకున్నాం రాష్ట్రం యొక్క ఆదాయాన్ని పంచ పెంచాలి అది పేదలకు అవసరమైనటువంటి అన్ని వర్గాలకు పంచాలని నిర్ణయం తీసుకున్నాం దాన్ని తూచా తప్పకుండా అమలు చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం అదేవిధంగా రాష్ట్రం ఎదగాలంటే శాంతి సామరస్యం ఉండాలి శాంతి భద్రతలను కూడా పటిష్టంగా పరిరక్షిస్తూ ఏ విధంగా బెస్ట్ ఎకనామిక్ పాలసీ తీసుకున్నదో మీ అందరికీ తెలుసు తెలంగాణ తీసుకున్న వాటిలో బెస్ట్ ఎకనామిక్ పాలసీ బెస్ట్ పవర్ పాలసీ బెస్ట్ డ్రింకింగ్ వాటర్ పాలసీ బెస్ట్ ఇరిగేషన్ పాలసీ బెస్ట్ దళిత్ పాలసీ బెస్ట్ వెల్ఫేర్ పాలసీ బెస్ట్ ఎడ్యుకేషన్ పాలసీ బెస్ట్ హెల్త్ పాలసీ బెస్ట్ ఇండస్ట్రియల్ పాలసీ బెస్ట్ హౌసింగ్ పాలసీ వీటన్నిటిని కూడా తీసుకున్నాం వీటితో పాటు దాదాపు యాభై అరవై శాతం మంది ప్రజలు నిమగ్నమై బతికేటువంటి రంగం వ్యవసాయ రంగం దానిలో భారతదేశంలో పంజాబ్ను తలదన్నే స్థాయికి తెలంగాణ ఎదగడం మూడు కోట్ల టన్నుల ధాన్యాన్ని పండించే స్థాయికి ఎదగడం చెట్టుకొగరు గుట్టకొగరుగా ఉన్నటువంటి తెలంగాణ ప్రజలు మళ్లీ తమ స్వస్థలాలకు తిరిగి వచ్చి తమ తమ వ్యవసాయ క్షేత్రాలలో అద్భుతంగా వ్యవసాయం చేస్తూ దేశంలోనే గొప్ప తలమానికమైనటువంటి పరిస్థితికి తెలంగాణ ఎదిగిన విషయాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం అయితే ఈరోజు ఆ పాలసీలన్నీ యథావిధిగా కొనసాగించడం జరుగుతుంది వాటికి సందర్భోచిత ఉద్దీపనలు సందర్భోచిత ఎంకరేజ్మెంట్స్ ఎప్పుడెప్పుడు అవసరం పడితే అప్పుడప్పుడు చేస్తూ ఈ పాలసీలన్నీ యథావిధిగా పవర్ పాలసీ కావచ్చు అగ్రికల్చర్ పాలసీ కావచ్చు ఇందాక నేను చెప్పిన పాలసీలన్నింటినీ కూడా యథావిధిగా కొనసాగించడం జరుగుతుంది ఇంకా అవసరమైనటువంటి ఉద్దీపనలు ఏ సందర్భంలో ఏ రంగంలో ఉద్దీపనలు అవసరమో వాటిని కూడా చేస్తూ ముందుకు సాగుతాం కొన్ని విషయాలు కొత్తగా చెప్పాల్సిన అవసరం ఉంది వాటి అన్నింటినీ కూడా ఏవైతే బీఆర్ఎస్ ప్రభుత్వం తిరిగి ఎన్నికైన తర్వాత డెఫినెట్గా ఎన్నికయ్యేది ప్రజల ఆశీర్వాదంతో బీఆర్ఎస్ పార్టీయే మేము బలంగా విశ్వసిస్తూ ఉన్నాం ఆ పద్ధతిలో ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఏర్పడ్డ ఆరు నెలల్లోపు మేము చెప్పే హామీలన్నీ కూడా అమలు చేయబోతాం కొన్ని తెలారే అవుతాయి కొన్ని లెక్కలు తీయాల్సి ఉంటుంది వాటికి త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ టైం కూడా పడుతుంది బట్టి మొత్తం మీద ఒక ఏడు నెలల టైంలో ఇప్పుడు మేము ఇస్తున్నటువంటి హామీలన్నింటిని కూడా అమలు తెస్తామని చెప్పి నేను మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా తెలంగాణ రైతు బంధు రైతు బంధుతో పాటు రైతు బీమా పథకాన్ని తెచ్చినాం చాలా అప్రిషియేషన్ వస్తూ ఉంది ఒక లక్ష పైకి కుటుంబాలు ఒక లక్ష పైబడిన కుటుంబాలకు దినవారం వెళ్ళక ముందే పది రోజుల లోపే ఐదు లక్షల రూపాయలు వాళ్ళ ఇంటికి చేరుకున్నాయి మేము చాలా సిస్టమేటిక్గా చేశాం అందువల్ల అది క్రమం తప్పకుండా రైతులకు లక్ష పైబడి దాదాపు ఐదు వేల కోట్ల రూపాయల పైబడి మన రైతాంగానికి ఎవరైతే రైతు చనిపోయినాడో వాళ్ళకి రావడం జరిగింది నేను రాష్ట్రంలో పర్యటించే సందర్భంలో కానీ మా యొక్క మంత్రివర్గ సభ్యులు సహచారులు సందర్భ పర్యటించే సందర్భంలో కానీ చాలామంది మా దృష్టికి తెచ్చినారు సార్ మీరు రైతులకు తెచ్చినారు మాకేం కన్నేరే లేదు కానీ మేము రైతు కూలీలే ఉన్నాం తర్వాత ఎన్ఆర్ఎజెస్లో పనిచేసే కూలీలు ఉన్నాం ఇతరులను కూడా చాలామంది ఉన్నామని చెప్పినారు కొన్ని ఆలోచించి కొన్ని కేబినెట్ నిర్ణయాలలో చేనేత కార్మికులకు బీమా తెచ్చినాం కొన్ని ప్రమాద సవశాత్తు ఉంటే గీత కార్మికులకు బీమా తెచ్చినాం ఇవన్నీ కూడా చేసినాం చేసినా కూడా ఇంకా కొంతమంది కొంత ఆశపడతా ఉన్నారు కాబట్టి ఓ కొత్త స్కీమ్ తేవాలని చెప్పి నిర్ణయించినాం రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో ఒక కోటి పది లక్షల కుటుంబాలు సుమారుగా ఉంటాయని అంచనా రాష్ట్రం ఏర్పడినాడు కుటుంబాల సంఖ్య ఒక కోటి మూడు లక్షలుగా మనకు నిర్ధారణ ఉంది ఆ తదనంతరం ఈ మధ్య కాలంలో ఇంకో ఆరేడు లక్షల కుటుంబాలు పెరిగినా దాదాపు కోటి పది లక్షల కుటుంబాలు ఉంటాయి ఈ కోటి పది లక్షల కుటుంబాలలో తొంభై మూడు లక్షల పైచీలకు రేషన్ కార్డులు మనం ఇచ్చిన్నాం బీపీఎల్ కార్డులు బిలో పావర్టీ లైన్ రేషన్ కార్డులు మనం ఇచ్చిన్నాం తెల్ల కార్డులు వాళ్ళందరూ కూడా బీపీఎల్ కింద పరిగణించబడతా ఉన్నారు ఆరోగ్యశ్రీ కావచ్చు మరో దానికి కావచ్చు మరో దానికి కావచ్చు దాన్ని మనం క్రైటీరియా తీసుకుంటా ఉన్నాం ఇక వీరికి వారికి అనకుండా ఎవరైతే అరుగులైనటువంటి బీపీఎల్ అంటే తెల్ల కాడు కలిగి ఉన్నటువంటి పేద కుటుంబాలు తొంభై మూడు లక్షల కుటుంబాలుగా ఉన్నాయి దాదాపు నైంటీ పర్సెంట్ పైచీలకు కుటుంబాలున్నాయి ప్రభుత్వం తీసుకున్న ఒక గొప్ప నిర్ణయం ఏంటంటే మేము రేపు గెలిచిన తెల్లారి నుంచే ఈ వచ్చే బడ్జెట్ సంవత్సరంలోనే మార్చి తర్వాత వందకు వంద శాతం ప్రభుత్వం ప్రీమియమే చెల్లించి ప్రీమియం ప్రభుత్వమే చెల్లించి రైతు బీమా తరహాలో ఈ కుటుంబాలన్నిటికీ కూడా కేసీఆర్ బీమా ప్రతి ఇంటికి ధీమా అనే పద్ధతిలో బీమా సదుపాయాన్ని కల్పించాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయించింది దీనికి తగినటువంటి బడ్జెట్ కూడా ఎంత అవుద్ది అనేది అఫోర్డబుల్ అని లెక్కలు తీయించినాం ఆర్థిక నిపుణులతో మాట్లాడినాం అంటే రాబోయే రోజులలో ఈ వృత్తి ఆ వృత్తి అనకుండా ఈ కులం ఆ కులం అనకుండా బీపీఎల్ కార్డ్ హోల్డర్స్ అందరికీ కూడా ఇది ఒక్కొక్కరికి అయ్యే ఖర్చు మేము మాట్లాడినాం ఈ బీమా కూడా ఏదో ఆల్తు ఫాల్తు కంపెనీలు కాదు ఎల్ఐసి ద్వారానే చేయించాలని చెప్పి నిర్ణయించుకున్నాం దీని ద్వారా రెండు లాభాలు చేకూరుతాయి ఒకటి కేసీఆర్ బీమా ప్రతి ఇంటికి ధీమా ఈ స్కీమ్ పేరు ఆ విధంగా ఉంటుంది ఈ తొంభై మూడు లక్షల కుటుంబాలకు దాదాపు నైంటీ పర్సెంట్ ఫ్యామిలీస్కి మన రాష్ట్రంలో బీమా సౌకర్యం వస్తుంది ఈచ్ బీమా కోసం అంటే ఈచ్ కుటుంబానికి ఈ బీమా కోసం సుమారు మూడు వేల ఆరు వందల నుంచి నాలుగు వేల రూపాయలు ఖర్చు అయ్యే అవకాశం ఉంది అయినా ప్రభుత్వం వెనకాడకుండా దీన్ని తీసుకోవాలని చెప్పి పార్టీ పాలసే ప్రభుత్వం అయితే పార్టీ మీకు డౌట్ ఉందా గవర్నమెంట్ వస్తేనే కదా మీరు చేసేది కాబట్టి గవర్నమెంట్ గ్యారంటీగా వస్తుంది అందులో వీ అవుట్ ఆఫ్ డౌట్ వారికి ఐదు లక్షల రూపాయలు వచ్చే విధంగా ఇది యాక్సిడెంట్ కాదు ఇప్పుడు రైతు బీమా తరహాలోనే ఉంటుంది ఈవెన్ ఇఫ్ ఈస్ ఎచురల్ డెత్ ఆల్సో డెత్ అంటేనే ఆటోమేటిక్గా పది రోజుల్లోపు వాళ్ళ ఇంటికి ఐదు లక్షల రూపాయలు చేరిపోతాయి ఈ స్కీమ్ ఇంప్లిమెంట్ చేయడానికి వాళ్ళ మొత్తం వివరాలు సేకరించి ఎల్ఐకి సమర్పించి కొన్ని నెలల టైం పడుతుంది మీ అందరికీ తెలుసు విషయం అన్నింటి గ్రిటీసు డెఫినెట్గా ప్రభుత్వం వచ్చిన తెల్లారి నుంచి ఒక నాలుగైదు లోపు ఈ పని అంతా కూడా ప్రాసెస్ కంప్లీట్ చేస్తాం అంటే జూన్ ఆ ప్రాంతం నుంచి ఇది ఇంప్లిమెంట్లోకి వచ్చే అవకాశం ఉంటుంది ఆ రకంగా ఇది మంచి పాపులర్ స్కీమ్ ఇది ప్రజలందరికీ కూడా సంతోషం కలిగించేది కాబట్టి అన్ని కుటుంబాలకు ఒక రక్షణ కవచం ఉంటుంది కాబట్టి ఎల్ఐసి లాంటి సంస్థ ద్వారా అయితే పూర్తి కేసీఆర్ బీమా ప్రతి ఇంటికి ధీమా